తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం రౌతులపూడి మండలం మల్లవరం గ్రామంలో కుళ్లిపోయిన కోడిగుడ్లు పంపిణీ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పౌష్టికాహారం పంపిణీ చేయకుండా నాసిరకం పంపిణీ చేయడంపై వారు వ్యక్తం చేశారు. దీనిపై అంగన్వాడీ కార్యకర్తని వివరణగా కాంట్రాక్టర్ నుంచి సరఫరా చేయబడిన గుడ్లను యథావిధిగా పంపిణీ చేశామని కార్యకర్త అప్పలరాజు తెలిపారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ చిందాడ పెదజోగి మాట్లాడుతూ, ఈ విషయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేదని, పై అధికారులు పంపించినవే వీళ్ళు పంపిణీ చేస్తున్నారని ఆమె అన్నారు. మరుసటి రోజు మంగళవారం ఇచ్చామండి. సోమవారం నాడు ఇచ్చిన గుడ్లు వండుకోవడానికని తీసే లోపల ఈ స్మెల్ వచ్చేసాయంటండి. మాకు గ్రామ అధికారులు నాకు పెద్దలు ఫోన్ చేశారండి, ఏటమ్మా కుళ్ళిపోయే గుడ్లు అంటే అన్నయ్య సోమవారం నాడు వచ్చాయి అన్నయ్య, నేను శనివారం నాడు వచ్చాయి అన్నయ్య, నేను సోమవారం నాడే పంచాను, అయినా స్మెల్ ఎండాకాలం లేదన్నయ్య, అలాగే ఉన్నాయన్నయ్య, అంటే ఏం చెయ్యాలమ్మా ఇది, ఏంటి పరిస్థితి ఏంటంటే మేడం గారితో చెప్పండి, మేడం గారితో చెప్తే గుడ్లు అతను ఫోన్ చేస్తారు మారుస్తారు అనేసి అనగానే మా నాయకులు ఏం చేశారంటే మా పై అధికారులకు ఫోన్ చేశారండి. చిందాడ పెదరేదండి, ఏ మల్లవారం అండి, గ్రామ ప్రెసిడెంట్ అండి. నేను టీచర్ల మీద ఏమేమి కంప్లైంట్ ఇవ్వలేదండి. మేము వెళ్ళి పిల్లలకి గుడ్లు బాగోలేదని మాకు చూసుకున్నాను, చూసుకొని కొంత గుడ్లు వేసి కూడా కొంత బాగా చెప్పండి అని వారికి చెప్పామండి. ఈరోజు సిడిపో గారు ఆడని జరిగిందండి. ఆవిడ గడ్డి బాలింతల్ని మొత్తం పిల్లల్ని అందరితో ఆవిడ ఆడడం జరిగిందండి. అడిగితే తల్లిదండ్రులు కూడా మాకు నాణ్యమైన ఇస్తున్నారని చెప్పడం కూడా జరిగిందండి. గుడ్లు కుళ్ళిపోయి కట్ట ఇవ్వలేదని వాళ్ళు చెప్పారండి. పైనుంచి వచ్చినాయండి, మేము ఇస్తున్నామండి, అంతేగా మేము తయారు చేసి కానీ ఇస్తున్నామంటే.